హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. నేను ప్రీవియస్గా చేసిన ప్రొజెక్టర్ రూమ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్, అసలు అన్బిలీవబుల్ రెస్పాన్స్. అది ఆల్మోస్ట్ 60K వ్యూస్ వరకు వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ గ్రేట్ వే. అసలు సినో ప్రొజెక్టర్ రూమ్ కోసం ఎవ్వరు ఇంత డీటెయిల్గా ఏ వీడియో చేయలేదు ఫ్రెండ్స్, అది కూడా తెలుగులో. సో ఖచ్చితంగా మీరైతే ఒక్కసారైనా చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఒక ఫేమస్ యూట్యూబర్ కోసం ఫ్రెండ్స్. మనం ఒకప్పుడు డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్ చూపిస్తున్న అడవులు, వింతలు, ఆ జంతువులు, ఆ ట్రైబల్స్ని చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య డిస్కవరీ ఛానల్లో అలాంటి ప్రోగ్రామ్సే రావడం లేదు. సో మనందరం కాస్త నిరాశ చెందాం. కానీ ఈ యూట్యూబర్ వచ్చాక మనకు ఆ కొరతే లేకుండా పోయింది ఫ్రెండ్స్. ఇతన్ని తెలుగు బేర్ గ్రిల్స్ అని కూడా అంటారు. అతనే ద వన్ అండ్ ఓన్లీ ఫేమస్ యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్. ఇతన్ని ఉమా తెలుగు ఓల్డ్ ట్రావెలర్, ఉమా తెలుగు వైల్డ్ ట్రావెలర్ అని కూడా అనొచ్చు. అతని వీడియోలు చూస్తుంటే చాలా న్యాచురల్గా, చాలా రియాలిటీగా, చాలా అథెంటిక్గా ఉంటాయి. మనమే డైరెక్ట్గా ప్రదేశాలకు వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుంది అతని వీడియోస్ చూస్తుంటే. మేబీ అదే అతనికి పెద్ద సక్సెస్. ఇంతవరకు మనం ఎప్పుడు చూడిన ఆఫ్రికన్స్, ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ జీవన విధానం మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపిస్తారు. అండ్ ఉమాగర్లో ఇంకో స్పెషాలిటీ ఏముందంటే, ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో ఉన్న జనాలతో చాలా సింపుల్గా, ఈజీగా కలిసిపోతారు. వాళ్ళలో ఒక్కరిగా కలిసిపోతూ, వాళ్ళతో జీవిస్తూ మనకు వినోదాన్ని అందిస్తున్నారు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ అడవుల్లోకి వెళ్ళినా మన మాతృభాషను మాత్రం ఆయన ఎప్పుడూ విడిచిపెట్టారు. ఆఫ్రికన్స్తో కూడా మన తెలుగు భాషను చాలా స్పష్టంగా పలికిస్తారు. ఆయన వీడియోస్లో నాకైతే బాగా నచ్చేవి హర్జాబే ట్రైబ్ వీడియోస్. అంటే ఒక్క వీడియోసే కాదు, ఆయన చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఉమా గారి కోసం మరిన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమా తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ సక్సెస్ రేటింగ్స్కి కొత్త ట్రెండ్ ఇతను. ఛానల్ పెట్టిన 40 డేస్లోనే 1 లాక్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ని క్రాస్ చేసిన ఒక సక్సెస్ యూట్యూబర్. 2 మంత్స్ బ్యాక్ అసలు ఈ ఉమా తెలుగు ట్రావెలర్ అంటే ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్లో 70% పీపుల్కి ఇతను పరిచేస్తాడు. యూట్యూబ్ని షేక్ చేస్తున్న సరికొత్త యూట్యూబర్. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్లు ఉంటాయి ఇతని వీడియోస్. ఈయన ఛానల్ పెట్టిన కొత్తలో కేవలం 800 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత ఒక్క వారంలో 90,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని కేవలం 10 రోజుల్లో 1 లాక్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారు. ఇదంతా ఇతని ఇంట్రెస్ట్, ఎఫర్ట్, కృషి వల్లే సాధ్యమైంది. అదిరిపోయే కంటెంట్ ఉంటే చాలు, యూట్యూబ్లో నీకు తిరుగులేదు అని ఈయన మరోసారి స్పష్టం చేశారు. నాకు తెలిసినంత వరకు ఇంత ఫాస్ట్గా 1 లాక్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న యూట్యూబర్ ఎవ్వరూ లేరు. నాకు చాలా ఇష్టమైన ఛానల్ ఇది. ఈయన 1 మంత్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ 8 o'clockకి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అది ఎంతమందికి ఆ టైమింగ్ అలవాటు అయిందంటే, కొన్ని మంది లేచి బ్రష్ కూడా సరిగ్గా చేయరు, ఈయన వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందులో నేను కొన్ని ఆల్మోస్ట్ ఈ ఛానల్లో అన్ని వీడియోస్ ఫుల్గా మిస్ అవ్వకుండా చూస్తాను. తెలుగులో ట్రావెలింగ్కి సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి, కానీ ఇంత త్వరగా సక్సెస్ అయిన ఛానల్స్ లేవనే చెప్పాలి. ఈ ఛానల్లో నేను చూసిన ఫస్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యాను. అదే ఆఫ్రికన్ స్ట్రీట్ ఫుడ్ వీడియో. ఆ వీడియోలో ఏదో తెలియని కొత్తదనం నన్ను అట్రాక్ట్ చేసింది. నన్నే కాదు, అందరినీ అట్రాక్ట్ చేసింది. అందుకనే ఆ వీడియోకి ఆల్మోస్ట్ 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాకు తెలిసి ఉమా గారి ఛానల్ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవడానికి ముఖ్య కారణాలు ప్లేస్ అండ్ టాపిక్. ఆఫ్రికా, అందులో మాలి అనే సిటీ, అండర్ డెవలప్మెంట్ ప్లేస్, అక్కడ ప్రజల జీవనం ఇవన్నీ చూడడానికి మనకి చాలా కొత్తగా ఉంటున్నాయి. రోజు చూసే పెద్ద పెద్ద రిచ్ కంట్రీస్, అద్దాల మెడలు అవేవి ఉండవు. ఈ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నేటివిటీకి, ట్రైబల్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఉమా గారి వీడియోస్ చూస్తుంటే మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మనతో దగ్గరగా మాట్లాడినట్టు ఉంటుంది. ప్రతి మాటలో తెలుగు నేటివిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. తను చూపించే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి చాలా క్లియర్గా ఉంటుంది. సింపుల్ అండ్ న్యాచురల్గా ఉంటారు. నెక్స్ట్, అతని జెన్యున్ స్మైల్, అతని అందరితో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి, వాళ్ళకి ఇచ్చే మర్యాద చాలా జెన్యున్ అండ్ ప్యూర్ హార్ట్గా ఉంటుంది. ఏదో వీడియోస్ కోసం అలా చేస్తున్నామని కాకుండా ప్రతిదీ చాలా ప్రేమగా చేస్తారు. అండ్ అతను అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ అనేది అతను హృదయపూర్వకంగా ఇస్తారు. తన బాడీ లాంగ్వేజ్లోనే ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అందుకే ఇంతగా ఆదరిస్తున్నారు జనాలు. అతని కోసం చాలా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను. ఆయన ఒకసారి నా పరిచయం అని ఒక వీడియో పెట్టారు. అందులో అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పారు. ఇవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. అతని పూర్తి పేరు ఉమా ప్రసాద్. ఊరు కృష్ణా జిల్లా తెనాలి దగ్గర ఒక పల్లెటూరు. ఆయన 3 మంత్స్ బ్యాక్ ఆఫ్రికాలోని మాలీలో ఒక వాటర్ ప్లాంట్లో 1.5 ఇయర్ నుండి పనిచేస్తున్నారు.
అతను ఆ వీడియోలో అక్కడ చాలా సంతోషమైన జీవనం సాగిస్తున్నట్టుగా, ఆఫ్రికా ప్రజలు అతన్ని బాగా చూసుకున్నట్టుగా తెలియజేశారు. ఆ ఊర్లో ఉంటే వాళ్ళ సొంత పల్లెటూరులో ఉన్నట్లే ఉంటుంది అని చెప్పారు. అలా ఆయన హోమ్ టూర్ చూపిస్తూ ఇంటి బయట ఒక పెద్ద జీడి చెట్టు, సీతాఫలం చెట్టు చూపించారు. ఆ ఇల్లు చాలా సింపుల్గా చాలా బాగుంది. అలాగే ఆ ఇల్లు, ఆయన బైక్ వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసినవే. జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయంలో అలా వీడియోస్ చేస్తూ మనకు చూపించేవారు. అతను 2012లోనే ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ పేదరికం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశారు. ప్రపంచంలో ఉన్న 197 కంట్రీస్ని విజిట్ చేయాలనేది ఆయన మెయిన్ గోల్. దానికోసమే అతను ఇంత కష్టపడుతున్నారు. అతను యూజ్ చేసే ఎక్విప్మెంట్ కేవలం ఒక మొబైల్ ట్రైపాడ్ మాత్రమే. వీడియోస్ అన్ని కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తున్నారు. రీసెంట్గా ఆయన జాబ్ కూడా వదిలేశారు ప్రపంచ టూర్ చేద్దామని. అనుకున్న వెంటనే జాబ్ రిజైన్ చేసి ఇండియా వచ్చి వాళ్ళ కుటుంబంతో, తల్లిదండ్రులతో, స్నేహితులతో కొద్ది రోజులు గడిపి మళ్ళీ ఆయన కళ నెరవేర్చుకోవడానికి ప్రపంచయాత్రకు బయలుదేరారు. ప్రజెంట్ ఆయన కన్యాలో ఉన్నారు. మీరు కూడా ఫ్రీ ఉంటే ఆయన ఛానల్ని పక్కా విజిట్ చేయండి. చాలా మంచి డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తారు. ఆయన వీడియోస్లో నాకు చాలా మెయిన్గా నచ్చిన వీడియోస్ ఆఫ్రికన్ స్ట్రీట్ ఫుడ్, ఆఫ్రికన్ స్ట్రీట్ మార్కెట్, ఎనిమల్ స్కిన్ మార్కెట్, ఎనిమల్స్ బాడీ మార్కెట్, అలాగే హర్జాబా ట్రైబ్, అలాగే ఇంకొన్ని ట్రైబ్స్ కూడా చూపించారు. ఆ వీడియోస్ నాకు చాలా 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 విపరీతంగా నచ్చాయి. అలాగే ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ప్రపంచంలో ఉన్న 197 కంట్రీస్ని విజిట్ చేయాలని ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఐ విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మీ నోటిఫికేషన్ వస్తాయి. సో యూ విల్ నెవర్ మిస్ మై వీడియోస్. అలాగే నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం ఇక్కడ రావడం లేదు ఫ్రెండ్స్. అండ్ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్స్ బట్టి నేను వీడియో ఎలా చేస్తున్నాను అనేది నాకు ఒక అభిప్రాయం అనేది వస్తుంది. అండ్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్రస్తుతం ఆఫ్రికా మాలి అనే దేశంలో ఉన్నాను. మన ఫ్యామిలీ తిన్నది ఉడత కాదండి, బర్డ్. మళ్ళీ ఉడత తిన్నారేమో అనుకుంటారేమో. ఉడత అంటే నాకు చాలా ఇష్టం. అన్ని యానిమల్స్ అన్న ఇష్టమే, బర్డ్. ఏరియా వచ్చండి, సంపూర్ణ రీజియన్ అండి. నేను ఉంటున్న ప్లేస్ వచ్చి ఉండే దిగింది ఆర్చర్స్ అండి. ద ప్లేన్ ఐలాండ్ ఆన్ టూ టనల్స్ రైట్? Yes, already two winning, bigger winning. They are smaller one. Of course. Let's do it. Brother, how many years you doing it? Yes, sir. అండి, ఇక వాకింగ్కి వెళ్తున్నాం మేము. చాలా అద్భుతంగా ఉన్నాయి.